రాళ్ళబుదుగూరు కొత్తపేట మునెప్ప బాలరాజు రచించిన ఈ దేరామా రాళ్ళబుదుగూరు చరిత్ర పుస్తక ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో నిర్వహించారు. ఈ మహోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు ఎమ్మెల్సీ భరత్ విచ్చేశారు. రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపేట మునెప్ప బాలరాజు రచించిన ఈ దేరామా రాళ్ళబుదుగూరు చరిత్ర పుస్తక సన్నివేశాలను వివరిస్తూ 1958 సంవత్సరం నుంచి కీర్తిశేషులు కంగుందివాది వెంకటగిరి నాయని వారు మొట్టమొదటి సర్పంచ్గా పంచాయతీ నడిపించారని, రాళ్ళబుదుగూరు పంచాయతీ 1958 సంవత్సరంలోనే ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ఎంతో అభివృద్ధి చెంది పోలీస్ స్టేషన్ మరియు పాఠశాల పోస్ట్ ఆఫీస్, 1980లో కరూర్ వైశ్య బ్యాంక్, 1975 సినిమా థియేటర్, 1981లో శివాలయం, ఇలా ఎన్నో సంవత్సరాల నుండి అభివృద్ధి చెందిన రాళ్ళబుదుగూరు చరిత్రను రాయటం నా అదృష్టమని అన్నారు. ఈ మట్టి కోసం, ఈ రాళ్ళబుదుగూరు కోసం, ఈ రాళ్ళబుదుగూరు గ్రామాభివృద్ధి కోసం, మండల స్థాపన కోసం నిష్కలంగా, నిర్విరామంగా, నిస్వార్థంగా తల ఎత్తుకుని ధైర్యంగా అడుగు ముందుకేసి చిందించే ప్రతి చెమట బిందువుకు ఆనందంగా ఈ గ్రంథం రాళ్ళబుదుగూరికి అంకితం చేస్తున్నానని తెలియజేశారు. దీని అర్థం ఏమంటే
కుప్పం నియోజకవర్గంలో బంగారం పండుతుంది. అదృష్టం మనకు ఉండాలి, కానీ ఎంతవరకైనా మనం సాధించవచ్చు. కానీ మా నేతలు